ఒకే చోట ఎమడడం అంటే సినిమాల్లో ఎవరు సినిమాలు వాళ్ళు తీసుకోవట్లేదు. సినిమాలు వేరు, ఇప్పుడు ఒకే పార్టీకి వచ్చి రేపు పొద్దున బీజేపీ కోసం ఇద్దరు పని చేయాల్సి వస్తుంది. తప్పే ఉంది అందులో. ఇప్పుడు దాంట్లో భూతేం లేదు కదా. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లోనైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీ అదే మన మెయిన్ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా సినిమా నటులు. ఇప్పుడు కూడా మరి తెలుగుదేశం పార్టీ తరపున సినిమా నటులు చేయట్లేదా చాలా మంది. ఇప్పుడు రోజా బాలయ్య ఇంతకుముందు ఇద్దరు తెలుగుదేశంలోనే కదా, సమృద్ధిలు అంటారా లేకపోతే ఏంటి అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే రెండు బలమైన శక్తులు కలిస్తే బెటర్ కదా. అందులో ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, దాంట్లో ఈగోస్కు పోతారని నేను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తులో ఉన్న సింగిల్ గా తన ప్రయత్నాలు తను చేసుకెళ్లిపోతుంది. అమిత్ షా గారు వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ని వెళ్ళి కలిశారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం కలిసే ప్రయత్నం పోనీ చేయలేదు. ఇంతకుముందు ఏ పెద్దలు వచ్చినా చెయ్యట్లేదు. ఒక రకంగా ప్రతిసారి కూడా ఒక అవమానంలా ఫీల్ అయ్యే పరిస్థితి కాదా అది? ఆయనే చెప్పాలి, ఎందుకంటే బేసిక్ గా అయితే గనక నడ్డా పిలిస్తే నేను రావట్లేదు నేనే చెప్పారు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రధానమంత్రి పిలిస్తే నేను రావట్లేదు, రఘురామ కృష్ణరాజుని పిలవలేదు కాబట్టి అని ఆయనే చెప్పారు. అట్లాగే మొత్తం మూడు కార్యక్రమాలకి నేను వెళ్ళట్లేదని ఆయనే చెప్పారు, మరి అప్పుడు వాళ్ళు పిలవట్లేదు అని ఎట్టు అంటారు బేసిక్ గా. ఇప్పుడు అమిత్ షా వచ్చింది ఆంధ్రకి కాదు హైదరాబాద్కి వచ్చినా సరే బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళు కలవాలి అంటే గనక ఈయన ముందు కలవాలి కదా, ఒప్పుకోవాలి కదా. ఇంకోటి ఏంటంటే మోడీ అమిత్ షాలు మాత్రం కలవట్లేదు, అది క్లియర్. అది ఎందుకు అనేటువంటిది ఆయనకి తెలుసు. ఏది ఇక్కడ పార్టీలోకి చేరిన తర్వాత మళ్ళీ ఇటు తెలుగుదేశం పార్టీ మూమెంటే చూపెడుతున్నారు ఇప్పటిదాకా.